కేంద్రంలో ఇవాళ మీ సమక్షంలో మాట్లాడాలి అని ఈ మధ్యాహ్నం ఇరవై టెండలో మీరు అడిగిన ఈ ఎండకు నిలబడి మాట్లాడుతున్నాము మేమందరం అంటే మీరు చూపించిన అభిమానం మీ ఆదరించిన విధానమే అని చెప్పి నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా మిత్రులారా చంద్రశేఖర్రావు గారు తెలంగాణ తెచ్చినా అని ఒక అబద్ధం చెప్తే ఈ తెలంగాణ ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇండ్లని దళితుల భూమి అని ఇంటికో ఉద్యోగం అని లక్ష రూపాయల రుణమాఫీ అని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళని ఇంటికో ఉద్యోగం అని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి గద్దెనెక్కి ఈ మన గుండెల మీద తంతున్నాడు అందుకే ఈ మా పేదలకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే మా నిరుద్యోగ యువకులకు ఎవరికి ఉద్యోగాలు రాలే మా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరగలే మా రైతులు పండించిన పంట కొనుగోలు చేసిన పాపాన బోలే ఆ ఎలా ఒడ్లు కొనకపోతే షబ్బీర్ అలీ గారు చెబితే కల్లాల్లోకి కాంగ్రెస్ అని కామారెడ్డి ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి వరకు తిరిగి ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఉన్న వడ్లన్నీ కొనిపించేట పోరాటం చేసిన ఎల్లారెడ్డిలో మన ఊరు మనపూరు కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేస్తుంటే మనం కొట్లాడినాం సాయంత్రం చాలా విషయాలు మాట్లాడేవి ఉన్నాయి కామారెడ్డిలో సాయంత్రం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న అత్యంత తీవ్రమైన సమస్య మీద మాట్లాడుకుందాం అని చెప్పి నేను మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన మా సహచరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా తొలి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అయినా మళ్ళీ తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో అయినా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు అన్యాయానికి గురవుతున్నారు ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఈ సమస్యను పరిష్కరించాలి అంటే తెలంగాణ రాష్ట్రము ఏక పరిష్కారం అని చెప్పి ఆనాడు ఈ తెలంగాణ బిడ్డలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఆనాడు చంద్రశేఖరరావు పార్టీ తెలంగాణ సాధనలో విఫలమైతే చేతగాక కాడి కింద పడేసి ఏమి చెయ్యాలనో దిక్కుదెలవని పరిస్థితిలో జానారెడ్డి గారి ఇంటికెళ్ళి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెడితే జానారెడ్డి గారు ఆ ఎల్ల పెద్దలు దగ్గర లాంటి ముఖ్యమైన నాయకులను పిలిచి ఆలోచన చేసి జేఏసీ ఏర్పాటు చేశాను ఆనాడు జేఏసీ పెడితే జెండాలు కట్టినాం త్వరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం అయితే ప్రాణాలు ఇచ్చినాం తెలంగాణ ఉద్యమంలో బంధూకులై దూకినాం పిరంగులై పేలినం అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయింది ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులను నమోదు చేసుకోమంటే ముప్పై లక్షల మంది యువకులు ఈ రోజు మాకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు